పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూలై 26వ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈనాటి పండుగ పునీతులు జ్వాకిం మరియు అన్నమ్మల స్మరణ. మరియ తల్లి, తల్లిదండ్రులు, దేవుని భక్తులు, యేసు తాత అమ్మమ్మ అని చరిత్ర మనకు తెలియచేయవస్తుంది. అయితే ఈనాటి యొక్క పండుగ గొప్పతనాన్ని ధ్యానించి అనేక చారిత్రాత్మక విషయాలు, భక్తి కార్యాలు నేర్చుకుందాం. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా పునీత జ్వాకిమ అన్నమ్మగారుల పండుగను కొనియాడటానికి మనకు ఈ పండుగను ఏర్పాటు చేయటం జరిగింది. కథోలిక విశ్వాస సాంప్రదాయ ధన్యతలు క్రీస్తుది మొదటి స్థానమైతే మరియమాత రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తల్లి దైవిక సుగుణాల ఈ ధన్యత కారణం. అందుకే గాబ్రియేలు దేవదూత మరియమాతను అనుగ్రహ పరిపూర్ణురాలు అని సంబోధించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. దేవుడు తనలోని పవిత్ర గుణాలన్నీ మరియమాతలో నింపారు, అందుకే ఆమె ధన్యురాలు. మరి అంతటి గొప్ప ధన్యురాలు జన్మించిన ఆమె తల్లిదండ్రులు పునీత, జ్వాకిము అన్నమ్మగారులు. శ్రీసభ కూడా ధన్యులుగా వీరిని గుర్తించి ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన విశ్వ శ్రీసభ వారి పండుగను కొనియాడుతూ ఆ పుణ్య దంపతుల పండుగను స్మరించుకుంటూ ఉంది. ఈ సందర్భంగా వారి జీవితాదర్శనం గురించి, వారి ఆదర్శ జీవన విధానం గురించి సవివరంగా నేటి తరానికి తెలియచేయడం మన కర్తవ్యం. దేవమాతకు జన్మనిచ్చిన ధన్య దంపతులు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని జననం కల్పించి అందుకు అనువైన పుణ్య దంపతుల కోసం శోధించి పునీత, జ్వాకిము అన్నమ్మగారులను ఎన్నుకున్నారు. ఎన్నో సంవత్సరాలు దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించి తన కుమారుని ఆగమనాన్ని సుగమం చేయడానికి పునాదులుగా ఈ వృద్ధ దంపతులకు గొప్ప ధన్యతను అనుగ్రహించారు. యువత మత విశ్వాసంలో సంతానాన్ని దేవుడిచ్చిన సంపదగా భావించేవారు. సంతానం లేని వారిని పాపాత్ములుగా, ఎందుకు పనికిరాని వారిగా పరిగణించేవారు. పాత నిబంధనలోని మత విశ్వాసాలను పరిశీలిస్తే ఏవైనా పండుగలు వచ్చినప్పుడు లేదా చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకోవడానికి గొర్రెపిల్లను దహన బలిగా దేవునికి సమర్పించేవారు. పునీత, జ్వాకిము అన్నమ్మగారులకు వృద్ధాప్యం వరకు సంతానం కలగలేదు. ఏ దేవాలయానికి అర్పణ తీసుకుని వెళ్ళినా యాజకులు సంతానం లేకపోవడం వలన వీరి అర్పణలను తిరస్కరించడమే కాకుండా మీరు ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే మీకు సంతానం కలగలేదు అనే సూటిపోటి మాటలతో బాధపెట్టేవారు. ఆ క్షణం నుండి వారు దేవుని శరణు వేడుతూనే ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారికి ఒక ఉన్నతమైన బహుమానాన్ని అనుగ్రహించారు. అదే దేవమాతకు జన్మనివ్వడం. మరియ తల్లి జన్మంతో అంతవరకు ఆ దంపతులు అనుభవించిన బాధలకు గొప్ప ఉపశమనం దొరికింది. దేవుని సంకల్పానుసారం వారు మరియమాతను దేవుని అడుగుజాడల్లో పెంచారు. పసివయసులోనే మరియమాతను దేవాలయంలో కానుకగా సమర్పించి పుణ్య దంపతులుగా, ఆదర్శ జీవితులుగా ఖ్యాతిని పొంది ప్రసిద్ధికెక్కారు. ఆ పుణ్య దంపతులు మనందరికీ ఇస్తున్న సందేశం. నేటి ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లలను అతి గారాభంగా పెంచుతూ ఉన్నారు. వారు ఏమి అడిగినా కాదనుకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా ఎంత ఖరీదైన వస్తువైనా వెంటనే కొనిస్తూ ఉన్నారు. అందులో మొదటిది సెల్ ఫోన్.
ఈ అలవాటు పసితనం నుండి దైవభక్తికి దూరం చేస్తుంది. ముక్కు వంగని మానవి వంగున అనే నానుడి మనందరికీ తెలుసు. మొక్కై వంగనిది అంటే చిన్నతనం నుండి పిల్లలు సరైన క్రమశిక్షణలో పెంచాలి. చిన్నతనంలో మంచి చెడులు తెలుసుకోకపోతే చిన్నపిల్లలు చెడు వైపు సులభంగా ఆకర్షించబడతారు. సాక్షాత్తు క్రీస్తుకు జన్మనిచ్చిన తరతరాల వారితో ధన్యురాలుగా మరియ తల్లి కీర్తించబడుతూ ఉన్నారు. అంటే మరియ తల్లి తల్లిదండ్రులు ఎంతటి భక్తి విశ్వాసాలతో ఆమెను పెంచారో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా దంపతులకు ఒకరే సంతానం ఉంటే గారాభంగా పెంచుతూ కాళ్ళు క్రింద పెట్టకుండా చూసుకుంటారు. కానీ మరియ తల్లి తల్లిదండ్రులు ఆమెను అతి గారాభంగా పెంచలేదు. దేవుడు మెచ్చే బిడ్డగా పెంచారు. ధర్మశాస్త్రాన్ని ఆ తల్లికి బోధిస్తూ పెంచారు. అందుకే ఆ తల్లి ఈ లోకాన్ని ఏలే క్రీస్తురాజును కని మనకు ప్రసాదించగలిగారు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం దైవ వెలుగులతో నిండిపోతుంది అనటానికి పునీత జ్వాకిము అన్నమ్మగారుల జీవితమే ఒక ఉదాహరణ. సంతానం లేనప్పుడు ఎందరో వారిని సూటిపోటి మాటలతో అవమానించారు. కానీ వారు దేవుని విశ్వసించి ఎడతెగక ప్రార్థించారు. చివరికి ఎవరికి దక్కని కృపానుగ్రహంతో సాక్షాత్తు దైవకుమారుని ఈ లోకానికి ప్రసాదించిన దేవమాతకే జన్మంనిచ్చి ధన్యురాలయ్యారు. దేవుని గమ్యం చేరే దారిలో ఎన్నో కష్టాలు, ఎన్నో కడగండ్లు, ఎన్నో అవమానాలు ఎదురైనా సరే ప్రార్థనే మన ఆయుధం అంటూ మన కష్టం ఎప్పుడు వృధా కాదు. మనం పునీత జ్వాకిము అన్నమ్మగారులను పోలి జీవించాలి. ప్రార్థనకు పవిత్రతకు పెద్దపీట వేయాలి. కష్టాలు కడగండ్ల సమయంలో బలమైన విశ్వాసంతో ప్రార్థనతో దేవుని అంటి పెట్టుకుని ఉండాలి. పునీత జ్వాకిము అన్నమ్మలు దేవునికి సహకరించి రక్షణ అవసరమైన మరియమాతను దేవునికి ఇచ్చారు. వారి వలె మన నుండి దేవునికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా తన రక్షణ కార్యం పూర్తి చేస్తారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క పుణ్య దంపతుల ప్రార్థన బలం చేత మన యొక్క క్రైస్తవ కుటుంబాలను మంచిగా రూపుదిద్దుకోవటానికి దేవుడు సహాయపడుదురుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామం.